దగ్గర ఉన్న రిపోర్ట్స్ కొత్తగా తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత వచ్చిందా, టిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏమైనా చేంజెస్ కనిపిస్తున్నాయా? వచ్చిన గతంలో నుంచి కూడా ఈ పాలసీలు ఉన్నాయి, గతంలో కూడా మీ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా ఈ పాలసీస్ ఉన్నాయి. ఎస్, గత పాలసీకి ఈ పాలసీకి చాలా డిఫరెన్స్ ఉంది. గత పాలసీ దాంట్లో ఒక లిమిట్ అనేది ఉండింది, ఒక మినిమం పాపులేషన్ అనేది ఏర్పాటు చేశారు. అప్పుడున్న పాపులేషన్ ఎంత? ఒక 10 నుంచి 15 పాపులేషన్. ఇవాళ ఏం చేశారు? 5,000 మందికి ఒక షాప్ ఇచ్చారు. ప్రతి నియోజకవర్గంలో 2 నుంచి 2 మినిమం 2 వైన్ షాప్లకు మీ పర్మిషన్స్ ఇచ్చారు. ఇచ్చినప్పుడు ఎట్ ద సేమ్ టైం మీరు వైన్ షాపులు ఇచ్చినప్పుడు అక్కడ మీద ఇచ్చినటువంటి రీసెంట్ జివో 2019 అంటే మొన్న వచ్చినటువంటి 2019 జివో ఎంఎస్ నెంబర్ 110లో ఉన్నటువంటి దాంట్లో మీరు ఒక అప్లికేషన్కి 2 లక్షల రూపాయలు తీసుకున్నారు. ఇది మళ్ళీ రిఫండబుల్ కాదు. ఎన్ని అప్లై చేసుకుంటే అన్ని 2 లక్షల రూపాయలు. అదే పంజాబ్లో రీసెంట్గా 2019 అప్లికేషన్ ఫీజు 30,000 రూపాయలు. 30,000 కల్లా మీరు చెప్తున్నటువంటి 2 లక్షల రూపాయలు. ఇక్కడ అక్కడ వచ్చినటువంటి ఇన్కమ్ ఎంత? కేవలం 10-12% ఇంక్రీజ్. ఎప్పటి నుంచి 17, 18, 18, 19 మొన్నటి వరకు కూడా తీసుకుంటే అక్కడ వచ్చిన ఇన్కమ్ కేవలం 5,136 కోట్ల రూపాయలు. సో దీంట్లో అంటే ఈ ఒకవేళ మీరు ఒక వైన్ షాప్ పెట్టినప్పుడు ఆ వైన్ షాప్ కింద కొన్ని పాలసీస్ ఉన్నాయి. ఆ పాలసీ మేకింగ్ లో ఏంటి, ఇందాక మా చెప్పినట్టు ఒక డిఎడిక్షన్ సెంటర్ అన్నది ఉండాల్సి ఉంట అవసరం ఉంది. అట్ ద సేమ్ టైం ఈ లిక్కర్ తాగడం వల్ల జరిగే వచ్చేటువంటి ప్రమాదాల పరిస్థితి ఏంటి కూడా ఎడ్యుకేట్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉన్నది. అది ఇంటెన్సివ్ కంపెయిన్ షెల్ బి టేకెన్ అప్ టు ద ఎడ్యుకేట్ టు ద పబ్లిక్ అబౌట్ ఇల్ ఎఫెక్ట్ ఆఫ్ డ్రింకింగ్. అంటే ఇవన్నీ కూడా నీవిచ్చిన జీవో కాపీలో ఉన్నటువంటి చెప్తాను, నేను కొత్తగా సృష్టించినటువంటివి ఏవి కావు. సో నేను తీసుకున్నటువంటి లెక్కల ప్రకారంగా ఈ తెలంగాణ రాష్ట్రానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి కంపేర్ చేసినప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అంటే 23 జిల్లాలతో 8,50,00,000 జనాభా ఉన్నటువంటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో లిక్కర్ అమ్మకం పైన మీకు వచ్చినటువంటి ఆదాయం కేవలం 9,893,63,00,000 రూపాయలు. అంటే కేవలం 26% ఇన్కమ్ మాత్రమే, అది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో. అదే తెలంగాణ వచ్చిన తర్వాత 2014 నుంచి 2019 వరకు వచ్చినటువంటి ఇన్కమ్ 20,859,30,00,000 రూపాయలు. నియర్లీ 65.23% ఇన్కమ్ పెరిగింది. ఇది నేను చెప్పినటువంటి ఇది ఆర్టీఐ ప్రభుత్వం నుంచి ఇచ్చినటువంటి లెక్కలే. ఒక ఫిబ్రవరి 2019 ఏప్రిల్లో తీసుకున్నట్లయితే ఒక్క ఏప్రిల్ మంత్లోనే 1,884,55,00,000 రూపాయలు. అంటే అది ఎలక్షన్ టైం, పార్లమెంట్ ఎలక్షన్ సమయంలో వచ్చినటువంటి ఇన్కమ్. అంటే ఈ రాష్ట్రాల్లో ఎన్నికలు కావాల్సిన అవసరం అయి ఉండొచ్చు, ఇంకేది నేపథ్యం అయి ఉండొచ్చు, ఈ ప్రజలని మత్తుకు బానిసం చేయడంలో నెంబర్1గా నిలిచారు. ఎందుకు అనంటే ఈ ప్రజలు మత్తులో ఉన్నట్లయితే నన్ను ఏది అడగరు, నన్ను ఏది ప్రశ్నించరు, ఏది కావాలని అడగరు, రోడ్డు మీదకి రారు, కొట్లాడరు, అవసరం లేదు. వాడు మత్తులో ఉన్నంతసేపు ఈ రాష్ట్రాన్ని దోచుకోవచ్చు, లూటీ చేయొచ్చు, దాచుకోవచ్చు, నేనేం చేసినా కూడా నడుస్తుంది అనేది కేసీఆర్ యొక్క వ్యూహంలోని భాగంగానే ఇవాళ ఈ రాష్ట్రాన్ని తాగుబోతుల రాష్ట్రం కిందకి నెట్టివేయడానికి నా దగ్గర ఉన్నటువంటి ఉదాహరణ ఇది. దీనితో పాటుగా ఇంకా విచ్చలవిడితనం ఇంకెక్కడ పెరిగింది అని అంటే, ఒకప్పుడు ఊర్లలో గుణం అమ్మేవాళ్ళు, చారా బట్టలు పెట్టి గుణం అమ్మేవాళ్ళు. ఇవాళ దాని పేరు మీద ఊర్లో ఎక్కడ కూడా బెల్లం దొరకకుండా, ఈవెన్ పండగ పూట పబ్బం పూటల్లా బెల్లంతో నైవేద్యం పెట్టుకుందామంటే కూడా బెల్లం దొరకట్లే. సో ఇది అప్రిషియేట్ చేయాల్సిన విషయమే. అయినప్పటికీ కూడా ఇవాళ మీరు ఆ దాని పేరుపైన ప్రభుత్వమే ఇవాళ చీప్ లిక్కర్ నడిపిస్తుంది. ఎందుకు ఈ మాట అంటున్నంటే, బెల్ట్ షాపులు ఏ ఊరికి వెళ్ళినా కూడా మినిమం ప్రతి కిరాణం షాపులో కూడా ఒక బ్రాండ్ దొరుకుతుంది, ఒక బీర్ దొరుకుతుంది, ఒక చీప్ లిక్కర్ దొరుకుతుంది. సో దీనివల్ల ఏంటంటే, విచ్చలవిడిగా నీవు ఓపెన్గానే మార్కెట్ చేస్తున్నట్టుగా కనబడుతుంది ఇవాళ. అట్లా నేను అడిగినటువంటి బెల్ట్ షాపులు ఏమైనా ఉన్నాయని గవర్నమెంట్ని అడిగితే గవర్నమెంట్ ఏమిచ్చింది, బెల్ట్ షాపులు లేవు అని. లేదు, ఇంతకుముందు బెల్ట్ షాప్ ఉంటే ఎక్సైజ్ పోలీసులు వస్తారన్న భయం ఒకటి ఉండేది. ఇవాళ మొత్తం లీగలైజ్ అయిపోయింది. అదే అంట, ఇప్పుడు దానిలోని భాగంగానే ఇవాళ ఇంచుమించుగా తెలంగాణలో మీరు ఇచ్చినటువంటి డేటా ప్రకారంగా 22 జిల్లాల వారిగా ఇచ్చినటువంటి డేటాలో 17,952 బెల్ట్ షాపులు ఉన్నాయని చెప్పేసి గవర్నమెంట్ ఇచ్చినటువంటి లెక్క ఇది నా దగ్గర ఉన్నటువంటిది. నేను మీకు దమ్ము ధైర్యం ఉంటే నిజంగానే ప్రభుత్వానికి నేను సవాల్ విసురుతున్నా, నీవిచ్చినటువంటి డేటా ప్రకారంగా 17,952 చీఫ్ లిక్కర్ షాపులు ఉన్నాయి, ఇన్ని కేసులు రిజిస్టర్డ్ అయినాయి, అత్యధికంగా
పరిగిలో, వికారాబాద్ జిల్లా పరిగిలో రిజిస్టర్ అయిన 8288 కేసులు రిజిస్టర్ అయినాయి. నీకు దమ్ము ధైర్యం ఉండి నీ ఎక్సైజ్ డిపార్ట్మెంట్కు చిత్తశుద్ధి ఉంటే, ఎక్సైజ్ మినిస్టర్కి గనక నిజంగానే ఒక పుట్టుక పుట్టినటువంటి నీవు ఒక ఒక పాలసీ కోసం పనిచేసేవాడు నిజంగానే ఒకవేళ శ్రీనివాస్ గౌడ్ అయినట్లయితే ఆయన ఒక సవాల్ విసురుతున్నా, వీటన్నిటిని నువ్వు కట్టడి చెయ్యి. ఈ లిక్కర్ షాప్లను, చీప్ లిక్కర్ షాప్లను, బెల్ట్ షాప్లను బంద్ చెయ్యి. నువ్వు ఈ మధ్యలో ఒక నీరా అని చెప్పేసి ఒకటి తెస్తున్నారు. ఇవాళ గౌడ సంఘం పేరుతోటి మొత్తం అంతా ఆయన కేటీఆర్ యువరాజుకి, మరి యువరాజుకి ఎందుకు సన్మానం చేస్తున్నారో నాకు తెలియదు. ఎందుకంటే పాలసీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, శ్రీనివాస్ గౌడ్కు ఆయన ఒక మంత్రిగా చేసినాడు అంటే ఒక అర్థం ఉన్నది. శ్రీనివాస్ గౌడ్ను వదిలేసి ఇవాళ కేటీఆర్కి సన్మానం చేస్తున్నారు అంటే ఎటు పోతే అంత సమాజం ఏం చేయదలుచుకున్నారు నాకు అర్థం కాలేదు ఇక్కడ. సో ఇక్కడ నిజంగానే ఒక నీరా కనుక ఒక మంచిది, ఒక ఏమంటారు ఎలాంటి ఆల్కహాల్ లేనటువంటి ఒక నీరా ప్రోడక్ట్ని ప్రజలకు మీరు అందించాలనుకుంటున్నప్పుడు, ట్యాడీ టాపర్ పైన డిపెండ్ అయినటువంటి వాళ్ళకు ఒక ఉపాధి కోసం మీరు చేయాలనుకున్నప్పుడు, ఈ చీప్ లిక్కర్ ఉన్నటువంటి బెల్ట్ షాపులు 17,952 షాపులు నువ్వు బంద్ పెట్టు. అప్పుడు నువ్వు తెచ్చినటువంటి పాలసీ కూడా సక్సెస్ అవుతుంది. అదర్వైజ్ నువ్వు ఎన్ని చేసినా ఏం చేసినా కేవలం అప్పటి మటుకు మాత్రమే ఈ కమ్యూనిటీ అంతా కూడా ఈ పార్టీ వైపు ఉందని చెప్పుకోవడం కోసమే ఇవాళ మీరు చేస్తున్నారు. దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నా. దమ్ముంటే ఈ నా సవాళ్ళు రిసీవ్ చేసుకొని ఈ షాపులు బంద్ పెడతావా, లేదంటే మహిళా సంఘాలను, మహిళలను అందరినీ కూడా తెలంగాణ మహిళలందరూ చైతన్య పరుస్తాం, మలో రోషమ్మ లాగా తెలంగాణలో ప్రతి దగ్గర కూడా ఉన్నటువంటి లిక్కర్ షాపుల పైన, బెల్ట్ షాపుల పైన కూడా ఉద్యమాన్ని ప్రకటిస్తాను అని మొన్న నేను రీసెంట్గా మా పార్టీ ఆఫీస్లో చెప్పడం జరిగింది. చేస్తా, కార్యాచరణ చేస్తా దీనిపైన. ఎందుకు అని అంటే దీని మూలంగానే ఇవాళ తల్లి పిల్ల ఎవరో తెలియనటువంటి, వాయు వరుస లేనటువంటి రిలేషన్ ఒకటి దరిద్రానికి ఇవాళ నెట్టబడింది తెలంగాణ. దానితో పాటు సంపాదించిన డబ్బంతా తీసుకెళ్ళి మొత్తం మద్యానికే పెడుతున్నాడు. పిల్లల చదువు లేదు, వాళ్ళకి ఏం కావాలో లేవు, బట్టలు లేవు, ఈ సౌకర్యాలు ఏవి కూడా చూడలేనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి మినిమం ఎక్కువ బిలో పావర్టీ ఉన్నటువంటి వాళ్ళు, బిలో మిడిల్ క్లాస్లో ఉన్నటువంటి వాళ్ళు, ఈ తెలంగాణ బిడ్డలంతా కూడా దీన్ని కాపాడాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ తీసుకోవాల్సినటువంటి చర్యలు ఈ లిక్కర్ని, ఈ దీనిని ఒకేసారి నేను నియంత్రణ చేయమనట్లే దశల